హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను ఈరోజు వచ్చేసి డోర్ డోర్తో ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడ నేను ఉలన్ తీసుకున్నాను అంటే మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు నేనేంటంటే ఈ కలర్ వైట్ కలర్ తీసుకున్నాను ఇక్కడ కొన్ని స్ట్రాలు ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను స్ట్రాలను ఈ సైజులో కట్ చేసుకున్నా కొన్ని పౌల్స్ తీసుకున్నాను పెద్దవే తీసుకున్నాను నేను చా పెద్ద సైజ్ అయితేనే సరిపోతుంది ఈ ఉలన్ సూది ఉలన్ సూదితోటి ఎలా అల్లాలో చూపిస్తాను ఉలన్ డోర్ తోరని ఎలా అల్లాలో చూపిస్తాను ముందుగా ఈ విధంగా ఉలన్ తీసుకొని ఇప్పుడు ఈ సూదితోటి ఈ విధంగా అల్లుకోవాలి చూడండి చాలా ఈజీ ఈ విధంగా ఉలను మెల్లిగా చైన్ టైపులో అల్లుకోవాలన్నట్టు ఒక్కొక్కటి ఈ విధంగా తీసుకుంటా నిదానంగా అల్లుకోవాలి గుమ్మం ఎంత ఉంటుందో గుమ్మం సైజ్ చూసుకొని దాని వెడల్పు చూసుకొని దాని పొడవు అల్లుకోవాలన్నట్టు అంటే గుమ్మంకు సరిపోయేంత మనం ఇప్పుడు డోర్తో రెండు ఎలా వేస్తామో దానికి సరిపోయేంత ఈ విధంగా చైన్ మోడల్లో అల్లుకుంటూ పోవాలన్నట్టు అల్లిన తర్వాత అది వెడల్పులో మనకి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు అల్లుకోవాలి ఈ విధంగానే నిదానంగా మొత్తము చైన్ అల్లుకుంటే వెళ్ళాలన్నట్టు చూస్తున్నారు కదా ఇక ఏ విధంగా వచ్చేస్తుందో ఈ విధంగా అల్లుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చైన్ టైపులో అల్లుకుంటూ వెళ్తే ఇగో ఈ విధంగా వచ్చేస్తుంది అన్నట్టు సన్నగా వచ్చేస్తుంది తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ అల్లుతూ ఉంటుంటే వెడల్పు వచ్చేస్తుంటుంది అన్నట్టు చూడండి ఇగో నేను మళ్ళీ రివర్ రివర్స్ తీస్తున్నాను ఈ విధంగా ఇప్పుడు దా ఆ చైన్లో నుంచి మళ్ళీ రివర్స్ ఈ విధంగా మళ్ళీ తీసుకొని అల్లాలన్నట్టు ఈ విధంగా అల్లుతుంటే వెడల్పు వచ్చేస్తుంటుంది దానిపై నుంచి ఈ విధంగా తీసుకోవాలి చూస్తున్నారు కదా ఈ చైన్లో నుంచి ఈ ఉల ఉంది కదా అది మళ్ళీ కింద నుంచి ఈ విధంగా తీసేసుకొని ఈ విధంగా అల్లాలి అల్లుతూ ఉంటుంటే అది వెడల్పు వచ్చేస్తుంది అన్నట్టు అంటే మీకు తెలియడం కోసము నేను చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అల్లుకోవాలి నిదానంగా గుమ్మం ఎంత ఉంటుందో అంతలో ఈ విధంగానే అల్లుకుంటూ వెళ్ళాలి చూడండి ఈ విధంగా మనకి ఏంటంటే సూదికి ఇట్లా మూడు వచ్చేస్తాయి అన్నట్టు ఆ మూడులో నుంచి దారం తీసేస్తే ఒక్కటి వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇట్లా వెడల్పు వచ్చేస్తుంది అన్నట్టు అల్లిన కొద్ది కొద్దీ మనము పైన అల్లుతూ ఉండాలన్నట్టు ఒకదానింబడి ఒకటి ఈ విధంగా అల్లుకుంటూ వెళ్తుంటే వెడల్పు వచ్చేస్తుంటుంది నిదానంగా చూసుకొని ఈ విధంగా అల్లుకోవాలి ఒకటి కూడా మిస్ కాకుండా ఈ విధంగా నిదానంగా అల్లుకోవాలన్నట్టు చూస్తున్నారు కదా నేను ఏ విధంగా తీస్తున్నానో సూదిని ఈ విధంగా చూడండి ఇక్కడ ఇప్పుడు మూడు వచ్చేసినాయి కదా మూడు నుంచి ఈ దారముని ఈ విధంగా లాగితే ఒకటి వచ్చేసేయాలన్నట్టు ఈ విధంగా అల్లుకుంటుంటే మనకు డోర్ తోరను ఏ విధంగా చేయాలో ఇప్పుడు ఏంటంటే ఇది గుమ్మంది పైనది వచ్చేస్తుంది అన్నట్టు ఆ తర్వాత కింద ఎలా చేయాలో కూడా చూపిస్తాను చూడండి ఈ విధానంగా నిదానంగా అల్లుకుంటే వెళ్ళాలన్నట్టు మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు నేను వైట్ మాత్రం తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసింది చూడండి ఇగో చాలా వెడల్పు వచ్చేసింది ఈ విధంగా అల్లుకుంటా వెళ్తుంటే మీకు వెడల్పు వచ్చేస్తుంది అన్నట్టు చూసుకొని ఈ విధంగా అల్లుకోవాలన్నట్టు కనిపిస్తుంది కదా ఈ విధంగా నిదానంగా అల్లేసుకోవాలి మొత్తము చూసారు కదా ఇగో ఈ విధంగా అల్లేసిన నేను గుమ్మంకు ఎంత సైజు సరిపోతుందో అంత సైజు చూసుకొని అల్లేసిన నేను డోర్కి ఇప్పుడు తోరన్స్ రెడీ చేస్తుంటున్నాము ఇప్పుడు ఆ తోరన్ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను ముందుగా ఈ విధంగా ఫింగర్స్ నాలుగు ఫింగర్స్ పెట్టేసి ఈ విధంగా ఉల్లనంతా అంతా చుట్టేసేయాలి అంటే ఒక ట్వంటీ టైమ్స్ అట్లా తిప్పేసిన తర్వాత మనకు పాంపం బాల్స్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను పాంపం బాల్స్ చేయాలంటే ఉల్లని చాలానే తీసుకోవాలి ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ మిడిల్లో నుంచి ఈ ఉలన్ తోటే ఈ విధంగా కట్టేసేయాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కట్టిన తర్వాత మనకు అది పైన అవి కట్ చేసుకోవాలన్నట్టు అప్పుడు మనకు ఉల్లను పాం పం బాల్స్ అనేసి రెడీ అవుతాయి అన్నట్టు చూస్తున్నారు కదా ఈ విధంగా ముడేసేసుకోవాలి ఏంటంటే ఊడిపోకుండా గట్టిగా వేసేసుకోవాలి ఊడిపోయినట్టయితే మళ్ళీ కష్టమవుతుంది అందుకని కొంచెం చూసి గట్టిగానే ముడేసేస్తే ఈ విధంగా సరిపోతుంది ఇప్పుడు ఈ దారాన్ని కట్ చేసేసుకోవాలి గట్టిగా చూసేసిన తర్వాత మనం ఈ దారాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇవి విధంగా చేయాలో చూడండి చూస్తున్నారు కదా ఈ ఇప్పుడు దారం కట్ చేసిన తర్వాత ఇవి ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని ఈ విధంగా సమానంగా కట్ చేసేసుకోవాలి కదా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇవి కరెక్ట్గా చూసుకొని ఈ విధంగా చూసుకొని కట్ చేసేసుకోవాలి ఈ పోగులు పోగులు ఉన్నాయి కదా ఈ పోగులు ఈ విధంగా కట్ చేసేసుకోవాలి మీకు ఎంత సైజు కావాలో అంత సైజు తీసుకోవచ్చు చిన్నగా పర్వాలేదు కొంచెం పెద్దగైనా పర్వాలేదు నేను కొంచెం మీడియం సైజే తీసుకుంటున్నాను ఈ కట్ చేసిన దాన్ని ఈ విధంగా అనేస్తే మనకు పాంపాం బాల్స్ రెడీ అయిపోతాయి అన్నట్టు చూసారు కదా ఇక్కడ ఇప్పుడు నేను తోరను రెడీ చేస్తున్నాను ఒకటి పెద్ద సూదితోటి ఈ విధంగా దారం ఎక్కించి పెట్టేసుకున్నాను నేను ఉలం దారమే తీసుకున్నాను ఆ ఉలం దారంకి వైట్ కలర్కి ఈ పాంపాం బాల్ ఈ విధంగా కుట్టిన దాని తర్వాత ఒకటి స్ట్రా పెట్టిన స్ట్రా పెట్టిన తర్వాత ఒక స్ట్రాను ఒక పాం బాల్ రెండు తీసుకున్నాను అన్నట్టు ఒకదాని బై ఒకటి చూస్తున్నారు కదా ఈ విధంగా నేను ఏంటంటే పాల్స్ పెట్టట్లేదు పాల్స్ లాస్ట్కి పెడతాను అన్నట్టు మీరు ఇష్టమైతే దీని మధ్యలో కూడా వేసుకోవచ్చు నేను మాత్రం ఈ విధంగానే అల్లుతున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చేస్తుంది అన్నట్టు ఒకదానినపా ఒకటి పెట్టేసుకోవాలి ఇది ఇదే విధంగా సేమ్ అన్నీ ఇదే విధంగా చేసుకోవాలన్నీ చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకోవాలన్నీ ఒకటే సైజులు నేను ఇక్కడ తోరన్స్ అన్నీ రెడీ చేసేస్తున్నాను రెడీ అయిపోయిన తర్వాత ఈ విధంగా వచ్చేసినాయి చూసారు కదా నేను ఏంటంటే ఇప్పుడు ముందుగా అల్లిపెట్టుకున్న ఉల్లన్ ఉంది కదా ఆ ఉల్లన్ దానికి ఇది అటాచ్ చేస్తున్నా అన్నట్టు ఈ దోర్ తోరన్కి ఇక్కడ నుంచి ఒక రెండు ముడిలో వేసేస్తే సరిపోతుంది గట్టిగా ఉండిపోతుంది అన్నట్టు ఊడిపోకుండా వన్ బై వన్ చూసుకొని మీరు ఈ విధంగా చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా ఈజీ చాలా బాగున్నది డోర్కి వేస్తే చాలా బాగుంటుంది అన్నట్టు మీరే ఇంట్లో రెడీ చేసుకోవచ్చు ఈజీ ఖర్చు కూడా ఎక్కువ ఏముండదన్నట్టు అన్నట్టు చూసారు కదా ఈ విధంగా రెడీ చేసేసుకోవచ్చు ఈ దారం ఉన్నది మిగిలిన దారంకు ఈ విధంగా పైకి లాగేస్తే సరిపోతుంది ఈ ఈ విధంగా మనం ఏంటంటే ఇప్పుడు ఉల్లను అల్లాం కదా ఆ ఉలను ఎంత సైజులో అయితే సరిపోతుందో చూసుకొని ఈ విధంగా కొద్దిగా గ్యాప్ ఇచ్చేసి ఈ విధంగా కుట్టేసుకోవాలన్నట్టు నేను ఒక టూ ఇంచెస్ గ్యాప్ ఇచ్చేసి ఈ విధంగా వన్ బై వన్ పెడుతున్నాను అన్నట్టు ఒక టూ ఇంచెస్ గ్యాప్ ఇస్తే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకుంటే పోవాలన్నీ తోరన్స్ అన్నీ అటాచ్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేసింది నేను గుమ్మానికి పెట్టి చూపిస్తాను ఏ విధంగా వచ్చిందో చూడండి తోర్ తోరన్ రెడీ అయిపోయింది గుమ్మానికి వేసిన తర్వాత ఈ విధంగా వచ్చేసింది చూసారు కదా ఓకే ఫ్రెండ్స్